తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గ్రహస్థితి సూచిస్తుంది. ప్రయాణాల్లో లాభం పొందుతారు. రహస్యమైనటువంటి చర్చలు లాభిస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత పురోగతి కనపడుతుంది. అదేవిధంగా తీర్చవలసిన రుణాలని చాలా వరకు తీర్చగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొంతమేరకు చేతికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అనువంశికంగా వచ్చినటువంటి స్థిరాస్తుల్లో కొన్ని మార్పులు చేస్తారు. వాటిల్లో కొంత భాగాన్ని అమ్మి వేరే చోట అంతకంటే విలువైనటువంటి వాటిని కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. చిరకాల వంచ స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈ పాటికే ఇల్లున్న వాళ్ళు మరొక స్థిరాస్తులు కొనుగోలు చేసే పరిస్థితిగా గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక పరమైన వ్యవహారాలు ఆకస్మికంగా లాభిస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడాను పురోగతిలో ఉంటాయి. అవి నిశ్చయం అవుతాయి. అందుకు సంబంధించి కొన్ని తేదీల్ని నిర్ణయించుకోగలుగుతారు. సన్నిహిత వర్గం సహచర వర్గం అన్ని విషయాలు కూడాను అండదండలుగా ఉంటారు. ఆరోగ్య విషయంలోనూ కొంత మందకొడిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా సెటిల్మెంట్ వస్తువులు కానివ్వండి, మీరు పే చేసినటువంటి బిల్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, వీటి భద్రత విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మధ్యవర్తి పరిచనామాలకి లేకపోతే మధ్యవర్తితో నడపడానికి రాయబారం చేయడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. గ్రీన్ కార్డు అందించడానికి కూడా మరికొంత సమయం పడుతుంది చెప్పని గ్రహిస్తారు. అంతేకాకుండా సంతాన పురోగతి విషయంలో పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. సంతాన పురోగతి మెల్లిమెల్లిగా బాగుపడుతుంది. వాటి పురోగమనంలో ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కొనిదెచ్చుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్ని ఎవరితో సంప్రదించుకుంటగా మీరే ఆ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న కార్యక్రమాన్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా పూర్తి చేయగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పరిమితమైనప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.